ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అండర్ బై గోపాల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ నెల 17వ తేదీన మన రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఎన్ని ఓట్లు పోలవుతాయి, అసలు ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. దాంతోపాటే మన రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట, అవన్నీ తెలుసుకుందాం ఈరోజు రండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి జూలై 17వ తేదీన జరిగేటటువంటిది మన 16వ రాష్ట్రపతి కోసం జరుగుతున్నటువంటి 15వ ఎన్నిక అనమాట. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అనేవాళ్ళు 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నీలో సంజీవ్ రెడ్డి గారు మనకి ఏకగ్రీవంగా ఒకసారి ఎన్నికయ్యారనమాట. అదేవిధంగా ఈ అసలు ఈ ఎలక్షన్స్లో ఎవరెవరు పాల్గొంటారంటే, మనకు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనసభ సభ్యులు ఈ ఎలక్షన్లో పాల్గొంటారు. మనకి రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 223 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ప్రస్తుతానికి. అలాగే లోక్సభ సభ్యులు 543 మంది ఉన్నారు. అలాగే శాసనసభ సభ్యులు 4120 మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ మనకి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారన్నమాట. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరినీ మనకి లోకల్ ఎలక్షన్లు ఏంటంటే బ్యాలెట్స్ ఇవన్నీ అంటారు. ఈ ఎలక్షన్లో జరిగేటటువంటి ఈ మెంబర్స్ని అందరినీ కలిపేసి ఎలక్ట్రోలర్ కాలేజ్ అని అంటారు అనమాట. ఈ ఎలక్ట్రోలర్ కాలేజ్లో ఈ రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా శాసనసభ సభ్యులు అనేవాళ్ళు మొత్తం కలిపి ఉంటారనమాట. ఈ మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి ఎంతమంది అంటే 4896 మంది ఉన్నారనమాట. ఈ 4896 మంది ఓటుకి వీళ్ళ ఓటు కాకుండా జనాభా ప్రాతిపదికన ఈ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఓటుకి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే అది జనాభా ప్రాతిపదికన ఏంటంటే 1971 నాటి జనాభా ఏంటంటే 53 కోట్ల 93 లక్షలు అనమాట. ఈ 53 కోట్ల 93 లక్షల మంది జనాభా ప్రాతిపదికన మనకి ఈ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఓటుకి ఒక విలువ ఉంటుంది అనమాట. ఈ ఎమ్మెల్యే ఎంపీ విలువ ఈ 1971 నాటి జనాభా ప్రాతిపదికనే 2026 వరకు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఎమ్మెల్యే ఎంపీలు ఓట్ల విలువలు ఏ విధంగా ఉన్నాయంటే అన్ని రాష్ట్రాలకి మనం చెప్పలేము, కానీ మన తెలుగు రాష్ట్రాలు చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే విలువ, ఎంపీ విలువ ఏ విధంగా ఉన్నాయంటే 159 ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ అనమాట. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే ఒక ఎమ్మెల్యే విలువ 132 అనమాట. అదే ఉమ్మడి రాష్ట్రంగా ఉంటాడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యే విలువ 148 అనమాట. అంటే ఏంటంటే జనాభా ప్రాతిపదికన ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి ఒక ఓటు విలువ ఉంటుందన్నమాట. ఇదే విధంగా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా ఎమ్మెల్యే ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రానికి జనాభా వేరువేరు ఉంటాయి, అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వేరువేరుగా ఉంటారు కదా. ఆ విధంగా ప్రతి రాష్ట్రానికి ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు విలువ వేరువేరుగా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేవిధంగా అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేకి ఓటు విలువ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో 208 ఉందన్నమాట ఒక ఎమ్మెల్యే ఓటు విలువ. అదేవిధంగా అతి తక్కువగా సిక్కింలో ఎంపీలు ఎమ్మెల్యేలు తక్కువ, అదేవిధంగా ఓటు విలువ కూడా అక్కడ చాలా తక్కువ అనమాట, 7 ఉందన్నమాట అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఓటు విలువ అనమాట. అంటే సిక్కింలో ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సపోర్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో లేదా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ విలువకు చేరుకుంటుందో చూసుకోండి. ఈ నెల 15 జరగబోయే ఎలక్షన్లో ఇద్దరే పాల్గొంటున్నారు, ఒకరు మన ఎన్డీఏ పార్టీ తరపు నుంచి రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా వామపక్షాల తరపు నుంచి మీనా కుమార్ పాల్గొంటున్నారన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అదేవిధంగా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతి ఎలక్షన్కి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగి మనకి రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. కానీ ఈ ఎలక్షన్కి ఏంటంటే లోక్సభ సెక్రటరీ జనరల్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి రిటర్నింగ్ అధికారిగా ఈ ఎలక్షన్స్కి ఉంటారనమాట ఫ్రెండ్స్. ఆ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయంటే మనకి ఈ రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అనేవాళ్ళు మనకి పార్లమెంట్లో ఓట్ చేస్తారనమాట. అదేవిధంగా మన శాసనసభ సభ్యులు ఉన్నారు కదా ఈ 4120 మంది, ఈ 4120 మంది ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ శాసనసభలో ఎలక్షన్లో పాల్గొని ఓటు వేస్తారన్నమాట. కానీ అట్లానే లేదు, ఎవరు ఎక్కడనే వేయచ్చు, కానీ ఎక్కడ ఓటు అనేది వేస్తారనేది ముందుగానే ఈ మన రిటర్నింగ్ అధికారికి తెలియజేసి ఉంచుతారన్నమాట. అయితే ఏంటంటే మన ఢిల్లీ పార్లమెంట్ నుంచి మనకి బ్యాలెట్ బాక్సులు అనేవి వస్తాయి. ఈ బ్యాలెట్ బాక్సులు రావడంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఏంటంటే
ఇప్పటి వరకు ఏ వస్తువు కూడా టికెట్ తీసి ఒక ప్రయాణికుడిలా మన విమానంలో కూర్చుని పెట్టడం జరగదు. కానీ ఈ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో మనకి బ్యాలెట్ బాక్స్ కి ఒక టికెట్ తీసి దాన్ని ఒక ప్రయాణికుడు కూర్చుని పెట్టి ప్రయాణికుడిలా ఒక కుర్చీలో కూర్చుని పెట్టి మరి తీసుకుని వస్తారు. అంటే ఏంటి, ఢిల్లీ నుంచి మన స్టేట్ లో ఉన్నటువంటి శాసనసభలకి తీసుకుని వచ్చి ఆ బ్యాలెట్ బాక్స్ ని పెడతారు అన్నమాట. అదే విధంగా ఎలక్షన్ ముగిసిన రోజే సేమ్ పద్ధతిలో మళ్ళీ టికెట్ తీసి దానికి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ఆ టికెట్ పేరు కూడా నమోదు చేసుకొని మళ్ళీ మన పార్లమెంట్ కి తీసుకెళ్లిపోతారు అన్నమాట. అయితే తీసుకెళ్లి నుంచి తీసుకొచ్చినంత వరకు చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకెళ్తారు. వీటితో పాటే ఓటు వేస్తారు కదా, ఓటు వేసేటప్పుడు ఏంటంటే మనకి యూజువల్లీ ఇప్పుడు ఇద్దరే ఉన్నారు కాబట్టి 1 and 2 అనే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఎంతమంది ఉంటే అంతమంది ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తారు, సెకండ్ ఆప్షన్ ఎవరికి ఇస్తారు, థర్డ్ ఆప్షన్ ఎవరికి ఇస్తారు అని ప్రతి ఒక్కరికి మనం ఓట్ చేయాలి. కానీ మనం నచ్చిన వాళ్ళకి ఓట్ చేసి వచ్చేయడం కదా, అందరికి ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఎవరు, సెకండ్ ఆప్షన్ ఎవరు, థర్డ్ ఆప్షన్ ఎవరు ఇస్తారని దాంట్లో మెన్షన్ చేసి ఓటు వేస్తారనమాట. అయితే ఈ ఓట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ నెల 17వ తేదీన ఓట్ల ఎలక్షన్ అయిపోయిన వెంటనే తీసుకెళ్లిపోతారు. ఈ ఓట్ల లెక్కింపు అనేది ఈ నెల 20వ తేదీన ఇచ్చేస్తారన్నమాట. ఆ రోజు డిసైడ్ అయిపోద్ది మనకి ఎవరు రాష్ట్రపతిగా ఉంటారు అనేది. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన మన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. మనది ఏంటంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనమాట. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్కి ఒక అధికారిగా మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకుంటారనమాట. కానీ రాష్ట్రపతి పార్లమెంట్కి మాత్రమే అధికారి కానీ ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ప్రధానమంత్రి ఆధీనంలో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికాకి ఏంటంటే రాష్ట్రపతి అనే పదం ఉండదు అనమాట, ఓన్లీ ప్రధానమంత్రి, ఐ మీన్ ప్రెసిడెంట్ అనమాట. ఓన్లీ అధికారాలు, ప్రభుత్వ అధికారాలన్నీ ప్రెసిడెంట్ చేతుల్లోనే ఉంటాయి. అదే ఇంగ్లాండ్ లాంటి దేశాలను తీసుకుంటే అవంటే ఏంటంటే రాజ్యానికి వారసత్వాన్ని బట్టి వస్తాయన్నమాట అధికారాలు. అంటే ఏంటంటే రాజు, వాళ్ళ తర్వాత వారసులు, వీళ్ళు మాత్రమే ప్రభుత్వానికి అధికారులుగా ఉంటారు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎప్పటికీ ఉండలేరు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఏంటంటే మన ఇండియా పార్లమెంటరీ వ్యవస్థ అనేది చాలా బలమైన పార్లమెంటరీ వ్యవస్థ అనమాట. అందువల్ల రాష్ట్రపతి ఎన్నికలు అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.